हेलो फ्रेंड्स, वेलकम टू अनघास क्विजन एंड क्रिएशंस। ना चैनल ने మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్। ఇక ఇవాల్టి స్పైసీ టేస్టీ అండ్ యమ్మీ స్నాక్ రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ। ఇంకా దాంతోనే బన్ మిర్చి కూడా ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం। మోరోవర్ బన్స్ కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను। ఆ రెసిపీ నేను ప్రీవియస్ వీడియోలో చూపించేశాను। కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి। అది కుదరకపోతే మీరు పాస్ ని బయట కొనుక్కొని కూడా ఈ రెసిపీలో యూస్ చేయొచ్చు। అసలు మిర్చి బజ్జీ అంటే నాకు తెలిసి చాలా మందికి ఫేవరెట్ స్నాక్ రెసిపీ। మరి ఈ సూపర్ టేస్టీ స్నాక్ ని ఈ రెసిపీ ఫాలో అయ్యి ఒకసారి చేసేయండి। ఖచ్చితంగా బయట బండి మీద తిన్న టేస్ట్ వచ్చేస్తుంది। మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం। ముందుగా మనం మిరపకాయల్లోకి పెట్టుకునే స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకుందాం। ఫస్ట్ ఒక బౌల్ లో ఒక అర కప్పు కోర్స్డ్ గా బ్లెండ్ చేసుకున్న పుట్నాల పప్పు పొడిని తీసుకోండి। అందులో చిటికెడు వాముని క్రష్ చేసి వేసేయండి। ఇప్పుడు అందులోనే కాస్త థిక్గా పిండుకున్న చింతపండు గుజ్జుని 1 టేబుల్ స్పూన్ వేసేయండి। ఈ ఇంగ్రీడియంట్ వేయడం అస్సలు స్కిప్ చేయొద్దు, దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది మిర్చి బజ్జీకి। ఇప్పుడు 1 టీ స్పూన్ లేదంటే రుచికి సరిపడా ఉప్పు వేసి చింతపండు గుజ్జు మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ లో పూర్తిగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసేయండి। ఇప్పుడు 2 టీ స్పూన్స్ నూనె కూడా వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేయండి। ఇలా పొడిని నూనెతో కోట్ చేస్తే మిరపకాయలో పెట్టిన ఈ మిక్స్చర్ బయటికి రాకుండా ఉంటుంది। ఈ మిర్చి బజ్జీ కోసం నేను లైట్ గ్రీన్ కలర్ లో ఉండే లావు మిరపకాయలను తీసుకుంటున్నాను। బజ్జీ మిర్చి అంటారు కదా ఆ మిరపకాయలు, బట్ కొంతమంది అయితే సన్నగా ఉండే థిక్ గ్రీన్ కలర్ మిరపకాయలు కూడా తీసుకుంటారు, అవైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది। సో ఎన్ని మిరపకాయలు కావాలో అన్ని తీసుకొని ఇలా కడిగి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసుకొని చాకుతో ఇలా మధ్యలోకి చీల్చి దానిలో ఉన్న సీడ్స్ అన్నిటినీ ఒక స్పూన్తో బయటికి తీసేసేయండి। జనరల్లీ ఈ మిరపకాయలు ఎక్కువ కారం ఉండవంటారు, బట్ ఇవి కొంచెం కారంగా ఉన్నాయని నేను సీడ్స్ తీసేస్తున్నాను, మీకు నచ్చితే సీడ్స్ అలాగే ఉంచేసేసేయండి। కారం ఎక్కువగా తినని వాళ్ళైతే ముఖ్యంగా తొడిమి దగ్గర ఉన్న సీడ్స్ని పూర్తిగా తీసేసేయండి। ఇలాగే అన్ని మిరపకాయల్ని మధ్యలోకి చీల్చి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ మిక్స్చర్ని ఇలా మిరపకాయ మధ్యలోకి కూరి ఎక్స్ట్రా పొడినంతా వేళ్లతో విదిలించేసి పక్కన పెట్టేసుకోండి। ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిరపకాయలో పొడిని పూర్తిగా ఫిల్ చేసి ఇలా వేళ్లతో ఒకసారి లాగి సెట్ చేసేసేయండి। ఇలా సెట్ చేసి పెట్టుకుంటే బజ్జీలు వేసేటప్పుడు మిరపకాయల్లోంచి స్టఫ్ బయటికి రాకుండా ఉంటుంది। సో ఇదే ప్రాసెస్లో మిరపకాయలన్నీ స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని వేసేసేయండి। బియ్యం పిండి వేయటం వల్ల మిరపకాయ బజ్జీలు కాస్త ఎక్కువ సేపు క్రిస్పీగా ఉంటాయి। ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 1/2 టీ స్పూన్ కారం కూడా వేసి ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసేసేయండి। ఇప్పుడు నీళ్ళతో ఈ పిండిని దోశపిండి కంటే కాస్త పలచగా కలుపుకోండి, అంతకంటే పలచగా కలుపుకోకూడదు। అలాగే నీళ్లు కూడా ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలపండి, లేదంటే పిండి బాగా జారైపోతుంది। చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి పిండిని కలుపుకోవాలి। ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక్కొక్క మిరపకాయని తీసుకొని ఇలా ముంచి జాగ్రత్తగా నూనెలోకి వేసేసేయండి। బజ్జీలు వేసిన తర్వాత 1/2 నిమిషం పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత ఒక చిల్లులగరటి తీసుకొని రెండో వైపుకి ఫ్లిప్ చేసేసేయండి। ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని బజ్జీలు ఫ్రై చేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి। ఇలాగే మిగతా మిరపకాయలన్నీ కూడా మీరు తీసుకున్న బాణలిలో ఒక రౌండ్కి ఎన్ని మిరపకాయలు పడతాయో అన్నే బజ్జీలు వేసి ఫ్రై చేసేసేయండి। చూడండి బ్యాటర్ని సరిగ్గా కలపడం వల్ల ఇక్కడ చూపిస్తున్నట్టు బజ్జీలు గుల్లలు గుల్లలుగా క్రిస్పీగా వచ్చేస్తాయి। అంతే, మిరపకాయలన్నీ ఫ్రై చేసేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి। వేడి వేడి మిర్చి బజ్జీ ఈజ్ రెడీ టు సర్వ్। ఇప్పుడు బన్ మిర్చి ఎలా తయారు చేయాలో చూసేద్దాం। బన్ని ఒక చాకుతో మధ్యలోకి కట్ చేసి దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా విడతీసి దానిలోకి గ్రీన్ చట్నీని అప్లై చేసేసేయండి। యాక్చువల్లీ వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని నేను గ్రీన్ చట్నీ ప్రాసెస్ చూపించలేదు, ఆల్సో అది అందరికీ జనరల్లీ తెలిసిన రెసిపీ అని చెప్పి నేను దీనిలో యాడ్ చేయలేదు। ఈ గ్రీన్ చట్నీని పుదీనాతో తయారు చేస్తారు। ఇలా బన్కి అప్లై చేసిన తర్వాత ఒక మిరపకాయ బజ్జీ తీసుకొని దీనిలో పెట్టి బన్ని క్లోజ్ చేసేసేయండి। ఇలా మీకు ఎన్ని బన్ మిర్చిస్ కావాలంటే అన్ని ఇదే ప్రాసెస్లో తయారు చేసేసుకోండి। ఇప్పుడు వేడి వేడిగా ఈ బన్ మిర్చిని సర్వ్ చేసేసుకోండి, మిగిలిన బజ్జీల్ని అలాగే తినేసేసేయండి। వీటిని మళ్ళీ పుదీనా చట్నీలో నంచుకొని తింటే ఆహా, ఆ టేస్టే వేరసలు।
మరి ఈ సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీ మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. బట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.